దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమమయుడ, నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు. మరొకసారి మీ పాదసన్నిధికి వస్తున్నాం. మీ మాటల చేత ఒక్కొక్కరిని దర్శించి వారి జీవితాలు వెలిగించి మా జీవితాల్లోనూ సంఘంలోనూ ప్రతి మాట్లాడాలకిస్తున్న ప్రతి వారి జీవితంలోనూ ఒక నూతన కార్యం జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18:41 చదువుకుందాం. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం మనందరికీ పరిచయమైనటువంటి విషయం. త్రోవ పక్కన భిక్షం అడుగుతూ ఉన్నటువంటి భర్తమైన గురించినటువంటి సంగతి మనం మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కూడా చదువుతాం. ఎరుకోకుండా ఆ ఎరుకో మార్గం ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ త్రోవ పక్కన భిక్షం అడగట కూర్చున్న భర్తమైన సంగతి. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు, ఏసై వాని పిలిచినప్పుడు అతని దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చినప్పుడు ఏసై అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు. ఈరోజున మనల్ని కూడా ఈ ప్రశ్న దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం? నేను నీకు ఏం చేయగోరుతున్నావు. ప్రతి వారి జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈరోజున మరి దేవుడు నీకు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేది మనం స్పష్టంగా అడగాలి. ప్రార్థన అనగానే మనందరికీ అడగమన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది అడిగేస్తున్నాం. అందుకే కొన్ని ప్రార్థనలకి సత్ఫలితాలు రావట్లేదు. ప్రార్థన అన్నప్పుడు మన ప్రార్థనకి ఒక స్పష్టత ఉండాలనేది నా అవగాహన. స్పష్టత లేనప్పుడు, నువ్వు అడిగింది ఏంటో తెలియనప్పుడు, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఈ సందర్భం కాదు కానీ, మరి మీటిందేదో మోగిందేదో ఆ బోర శబ్దం, అది యుద్ధానిక లేకపోతే పండక్క ఇంకో దానికని ఆ శబ్ద భేదాన్ని బట్టి నువ్వు దాన్ని సిద్ధపడతావు. అలాగే దేవుని దగ్గర కూడా మనం చేసే ప్రార్థన నువ్వు ఎందుకు అడుగుతున్నావు, దేనికోసం అడుగుతున్నావు, లేకపోతే అసలు నువ్వు అడిగేది ఏంటనేది స్పష్టత లేకుండా ఇవాళ విశ్వాసులు చాలామంది ప్రార్థనలో, అందుకే ప్రభువారు చెప్తారు వ్యర్థమైన మాటలు మీ ప్రార్థనలో ఉచ్చరించవద్దు అని. కాబట్టి ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఇది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఎంత ఆశీర్వాదకరం అంటే, ఒకరోజున దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై కల్లో, నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు. మరి మనం కూడా ప్రశ్నించుకుందాం, ఈరోజు కనుక ఒకవేళ దేవుడు ఈ కొత్త సంవత్సరంలో, లేకపోతే ఈరోజు, లేకపోతే రేపు, ఏదో ఒక రోజు దేవుడిని దర్శించి నీకేం చేయాలనుకుంటున్నావు అంటే ఏం అడగాలనుకుంటున్నావు? సొలొమోను, మనమేమో అందరినీ కాపీ కొడుతూ ఉంటాం, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇవ్వు, దావీదుకి ఇచ్చింది అది ఇవ్వు ఇది ఇవ్వు అని అవన్నీ అడుగుతున్నాం. అవన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. నువ్వు దేవుడికి స్పెషల్, నువ్వు దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు ఇప్పుడు ఒక దావీదువు కాదు, ఒక అబ్రహాము కాదు, వారు మనకు ఒక మాదిరి. అంతేగాని ఇప్పుడు దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు రాదు. దావీదే, దావీదు పొందిన ఆశీర్వాదం దావీదే, అబ్రహాం ఆశీర్వాదం అబ్రహాముదే. అయితే ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకేం కావాలని అడిగితే నువ్వేం చెప్తావు? దావీదు అడిగింది సొలొమోను అడగలేదు, సొలొమోను అడిగింది మరొకళ్ళు అడగలేదు, మరొకళ్ళు అడగలేదు. మరి అలాగే మనం కూడా అది ఒక దాన్ని ఉదాహరణగా తీసుకొని, దాన్ని ఒక మాదిరిగా తీసుకొని మనం దేవుడిని ఏమని అడగాలనుకుంటున్నాం. సొలొమోను కూడా జ్ఞానం ఇమ్మని అడగల. ఆయన అడిగిన దాన్ని బట్టి దేవుడు ఆయనకు అద్భుతమైన కృపనిచ్చాడు. ఎలాగంటే వినండి, నేను నీకేం చేయగలుగుతున్నావని సొలొమోను దేవుడు అడిగితే, సొలొమోను ఏమన్నాడంటే, నేను చిన్న ఇంత పెద్ద సామ్రాజ్యం ఎదుటుంది, నేనేమో ప్రాయం తక్కువ వాడిని, అంటే వయసు తక్కువలో ఉన్నాను, ఈ ప్రజలకు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి నాకు బుద్ధి కలిగిన వ్యక్తిని కాదు, అంత ఎదుగుదల నాకు లేదు, మెచ్యూరిటీ లేదు, కాబట్టి ఈ ప్రజలకు న్యాయం చేయడానికి, అంటే తనకు ఒక రాజ్యం అప్పచెప్పినప్పుడు తనేం కష్టపడలేదు, కానీ తన తండ్రి యుద్ధాలు చేసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి రాజ్యానికి వారసుడిగా రాజు అయ్యాడు. మరి రాజు అవగానే ఇంత రాజ్యం నా చేతిలో ఉంది అని చెప్పి తనకు ఇష్టం వచ్చింది ఏదేదో అడగలేదు, కానీ ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలి, నేను నన్ను ఒక రాజుగా చేసావయ్యా, ఆ రాజు పదవికి నేను న్యాయం చేయాలి. ఈరోజున అది అర్థం చేసుకోవట్లేదు చాలామంది. ఒక పాస్టర్గా దేవుడు నేను అభిషేకిస్తే, ఒక సేవకుడిగా సంఘానికి నువ్వు న్యాయం చేయాలి. ఒక భర్తగా నువ్వు ఉంటే నీ కుటుంబానికి, నీ భార్య పిల్లలకు న్యాయం చేయాలి. ఒక స్త్రీ, ఒక భార్యగా ఉంటే తన భర్తకి పిల్లలకి న్యాయం చేయాలి. ఒక ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలి. అది గ్రహించుకోవట్లేదు వాళ్ళు చాలామంది. ఆ సొలొమోను అడిగింది దేవునికి ఎందుకు ఇష్టమైందంటే,
తనకు ఏదేదో అడగకుండా తనకు ఒక స్థానం ఇచ్చావు, తన ప్రజలకి న్యాయం తీర్చగలిగినటువంటి బుద్ధి నిమ్మని అడిగావు కాబట్టి, వివేకం ఇమ్మని అడిగావు, వివేచన ఇమ్మని అడిగావు కాబట్టి నీకు దానితో పాటు నేను ఒక ఐశ్వర్యాన్ని, ఘనతని, జ్ఞానం కూడా ఇస్తున్నానని అప్పుడు అన్నీ ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం అడిగే దానిని బట్టే దేవుడు ఇచ్చేది ఆధారపడి ఉంటుందనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ కనబడుతుంది అక్కడ ఒక పుట్టు గుడ్డివాడు, అతను భర్తమై అతను కళ్ళు లేవనే సంగతి అక్కడ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఏసైకి కూడా తెలుసు. ఒకటి మనం తెలుసుకోవాలి ప్రియులారు, ఇక్కడ దేవుడికి తెలియదా, దేవుడికి తెలియదా అనే మాట ప్రతి మనిషినోడి ఎప్పుడు వినపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, నా పరిస్థితి దేవుడికి తెలియదా, నా పరిస్థితి దేవుడికి తెలియదా. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు తెల్లగా ఉన్నావో, నల్లగా ఉన్నావో, బలంగా ఉన్నావో, బలహీనంగా ఉన్నావో, నువ్వు కుంటివాడివో, గుడ్డివాడివో, ఏ స్థితిలో నువ్వు జన్మించావో అన్నీ దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడే కదా సృష్టించింది. మోషేతో దేవుడు అంటాడు కదా నిర్గమాకాండంలో, కుంటివారినే కానీ గుడ్డివారినే కానీ, నోటి మాంద్యం గలవాడినే కానీ సృష్టించింది నేనే కదా. దేవునికి అయ్యే అడ్డం లేవు. మన గుడ్డితనమో మన అవిడితనమో దేవునికి అడ్డం కాదు. కానీ నీకు అది ఇబ్బందిగా అనిపించినప్పుడు, నీకు ఒక సమస్య నీ దగ్గరకు వచ్చి అది నీకు కష్టంగా అనిపించినప్పుడు, అప్పుడు దేవుడిని అడుగు, అయ్యా నాకు ఇది కష్టంగా ఉంది, లేకపోతే నాకు ఇది ఇబ్బందిగా ఉంది, దీని నుంచి నన్ను విడిపించు, లేకపోతే నాకు ఒక స్థానం ఇచ్చావు, దీనికి నేను న్యాయం చేయాలి, దీన్ని నేను సక్సెస్ఫుల్గా చేయాలని అడగటం నేర్చుకోవాలి. ఇప్పుడు అతను గుడ్డివాడే, మరి ఏమడుగుతున్నాడు? అతను ఒక భిక్షగాడు, భిక్ష ఎత్తుకుంటున్నాడు. అతను చాలా అవసరతలు ఉన్నాయి. కానీ అతని వ్యక్తి ఆ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, నేను నీకేం చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే భిక్ష ఎత్తుకొని ఎలాగో జీవనం సాగించేస్తున్నాడు, గుడ్డివాడుగాను ఎలాగో గడిపేస్తున్నాడు, జీవితం అయిపోతుంది. అదేం పెద్ద, దేవుడు కూడా చూస్తున్నాడు ఆయనకి, ఆయన దృష్టిలో అదేం పెద్ద. మనకి ఈ సోషల్ స్టేటస్లు మనకు కానీ స్థాయి హెచ్చుభేదాలు దేవుడికి అయ్యేవి లేవు. నేను గుడ్డివాడిగా ఉన్నా ప్రేమిస్తున్నాడు, భిక్షగాడిగా ఉన్నా ప్రేమిస్తున్నాడు, రాజుగా ఉన్నా ప్రేమిస్తున్నాడు, స్త్రీవైనా ప్రేమిస్తున్నాడు, పురుషుడివైనా ప్రేమిస్తున్నాడు, జ్ఞానం గల వ్యక్తివైనా ప్రేమిస్తున్నాడు, జ్ఞానం లేని వ్యక్తివైనా ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఆ భేదాలు లేవే. మనకు వచ్చింది కాబట్టి నువ్వు అడుగు, నేను ఇంకా ఏం చేయాలి నీకు ఇప్పుడు, నేను చేయాల్సింది చేసి నీ ముందు పెట్టాను, నీకేం కావాలి అడుగు అంటున్నాడు దేవుడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అడిగాడు ఏమని, ప్రభువా చూపు పొంద కోరుతున్నానయ్యా, నాకు దృష్టి దయచే, నాకు కళ్ళు ఇవ్వు అన్నాడు. అంటే వెంటనే ఏమన్నాడు ఏసయ్యా, చూపు పొందు, చూపు పొందు. హల్లెలూయా, ఎంత మంచి దేవుడు అండి. మనమే దేవుని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. యాకోబు రాస్తాడు మొదటి అధ్యాయంలో 5వ వచనంలో, మీలో జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుడిని అడగాలి. ఎవరిని గద్దించడంట, ఆయన అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ప్రభు వారు కూడా చెప్పారు కదా, అటువలే మీరు కూడా అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి దొరుకుతుంది, తట్టండి తెరవబడుతుందని చెప్పారు కదా. నేను నీకేం చేయాలనుకుని అని అడుగుతున్నప్పుడు నువ్వు అడుగు దేవుణ్ణి, నా జ్ఞానం కొదువుగా ఉంది ఇవ్వయ్యా, నాకు కళ్ళు లేవయ్యా కళ్ళు ఇవ్వయ్యా, నాకు తెలివి లేదు తెలివి దయచేయి, నాకు మంచి స్వరం లేదు స్వరం ఇవ్వు, నాకు వాక్య జ్ఞానం లేదు వాక్య జ్ఞానం నేర్పించు. 3:3 రాయబడింది కదా, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను. ఎస్, మర్మములన్నీ బయలుపరిచే దేవుడు కదా మన దేవుడు. మనమే అడగవలసింది అడగకుండా ఏవేవో అడిగి 2 రూపాయలు బిళ్ళతో పారాసెటమాల్తో తగ్గిపోయే జ్వరానికి కూడా దేవుడు అద్భుతంగా జ్వరం తగ్గిస్తాడు అంటాం. అంటే నేను చిన్నపరచట్లేదు కించపరచట్లేదు, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అసలు ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇంటి మొత్తానికి ఫ్యాన్లకి ఏసీలకి అన్నిటికీ కావాల్సిన పవర్ సప్లై తెచ్చుకుంటారా, ఛార్జింగ్ పెట్టుకుంటారని అడిగితే సెల్ ఫోన్ వెళ్ళిపోద్ది, జాగ్రత్త. ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన శక్తిమంతుడు. అంత గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి సిల్లీగా చిన్న చిన్న విషయాలు అడగటం ఏంటి, గొప్ప విషయాలు అడుగుదాం. చూపు పొందయ్యా నువ్వు అనగానే వెంటనే వాడు చూపు పొంది ఆయన వెంబడించినట్లుగా మనం ఈ వచనంలో చూస్తున్నాం. కాబట్టి మనం ఏం అడగాలి, ఆయన మనకేమివ్వగలడో ఈరోజు మీకు కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి. 119వ కీర్తనలో భక్తుడు ఏమడుగుతున్నాడో చూద్దాం. 119వ కీర్తనలో 18వ వాక్యం చూస్తే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు. ఆయన బాహ్యనేత్రాలు అడిగాడు, ఈయనైతే ఏమని అడుగుతున్నాడంటే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లుగా నా కనులు తెరువు. ఎస్, మనం ఈరోజున ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి దేవునిలోంచి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా నీ అద్భుతము నేను చూడాలని ప్రార్థన చేయండి. నీకు ఆశ్చర్యమైన సంగతులు దేవుడు చూపిస్తాడు, అద్భుతమైన విషయాలు నీకు బోధిస్తాడు. నీ ధర్మశాస్త్రమునందు నేను ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లుగా నా కనులు తెరవమనగానే ఏసయ్య దేవుడు వారి కనులు తెరవలేదా? ధర్మశాస్త్రం దొరకగానే యోషియా కన్నీటి ప్రార్థన చేసి పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుడు అతని కాలంలో రావాల్సిన శాపాన్ని తొలగించి అతను ఒక అద్భుతమైనటువంటి
చారిత్రాత్మకమైన హిస్టారికల్గా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా యోషియా రాజును దేవుడు ఆశీర్వదించలేదా ప్రియులారా? అందుకే దేవుని ధర్మశాస్త్రంలో వాక్యం కొంతమంది అంటూ ఉంటారు, మాకు అర్థం కావట్లేదండి, మాకు తెలియట్లేదండి. కొంతమంది ఎంత బోధకులు ఎంతో చక్కగా వాళ్ళ నైపుణ్యంతో చక్కగా ఎవరెవరి తాలాంతులు బట్టి చక్కగా బోధిస్తున్నారు, అయినా సరే వాక్య గ్రహింపు లేకుండా వాక్యం అర్థం చేసుకోలేకుండా ఉంటున్నాం. ఒక్కసారి నీకు వాక్యం అర్థం అవటం మొదలు పెడితే ఆ మాటలు నీ జీవితంలో ఎన్ని మిరకిల్స్ అద్భుతాలు చేస్తాయో తెలుసా? అద్భుతకరంగా మన జీవితాలు మార్చబడతాయి. అందుకే భక్తుడు అడిగినట్లు ఈ కొత్త సంవత్సరంలో ఒక మాట అడుగుదాం. నీ ధర్మశాస్త్రములందు నేను కూడా ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లుగా నా కనులు తెరివేశాయా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ కనులు తెరిచి మీకు ఆశ్చర్యమైన సంగతులు చూపిస్తారు. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా చెప్పిన మాట 24:45 అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోని లేచుననియు ఎరుషులే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వారు లేఖనమును గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరిచారు. దేవుని వాక్యం కోసం, దేవుని సంగతులు తెలుసుకోవడం కోసం ఒకటి, మనకి దేవుడు మన మనోనేత్రాలు కన్నులు తెరవాలి. రెండు, వారు లేఖనాలు గ్రహించేటట్లుగా వారి మనస్సును తెరిచాడంట. భర్తమాయికి బాహ్యనేత్రాలు లేవు గనక నాకు చూపు ఇవ్వయ్య అని అడిగాడు. మరి మనకు చూపు అన్నీ ఉన్నాయి, మరి మనం అడగాల్సిందేంటి? ఆశ్చర్యమైన సంగతులు చూడాలి. రెండవది, లేఖనాలు గ్రహించుకున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. మరి రోజున ఎంతమంది దేవుని వాక్యాన్ని గ్రహించుకునేటట్లున్నారు? దేవుని లేఖనాలు అర్థమవుతున్నాయి, నా మనస్సు తెరవయ్య, మనస్సుకు అర్థం కావాలి. మనం పైకి విని విడిచిపెట్టడం కాదు, వాక్యం అనేది విన్న వాక్యం బట్టి ప్రవర్తించాలి. అనుసరించడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, అది నువ్వు అనుసరించాలంటే నీ మనసుకు అర్థం కావాలి, గ్రహింపుగల మనసు కావాలి. గ్రహింపు యొక్క సకలైశ్వర్యమని అసలు ఈ సందేశాలకు నేను టైటిల్ పెట్టడం కారణం అదే. గ్రహింపు లేకుండా ఉన్నారు చాలామంది. దేవుడి కొత్త సంవత్సరంలో మీ మనస్సును తెరుచునుగాక. యేసయ్య అక్కడ ఉన్న శిష్యులే ఎన్నో కార్యాలు చూస్తున్నారు. వాళ్ళంతా ఆయన వెంబడించారు, ఆయన పునరుద్ధానాన్ని చూశారు, ఆయన శ్రమలను చూశారు, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి ఆయన 5 రొట్లు 2 చేపలు పంచిపెట్టాడని మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఆ రొట్టెలు తిన్నారు వాళ్ళు, అవి అనుభవించినా కూడా వాళ్ళకి ఏం కావట్లేదంటే లేఖనాల యొక్క గ్రహింపు వారికి లేదు గనక వారి మనస్సులు తెరిచాడు దేవుడు యేసయ్య. అలాగే ఈ రోజున మీకు కూడా లేఖనములను గ్రహించుకునేటట్లుగా మీ మనస్సులను దేవుడు తెరచునుగాక. తర్వాత యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 14:26 చూస్తే, యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు ప్రభు వారు తాను వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారితో చెప్తూ, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన మీకు పరిశుద్ధాత్మ నేను పంపబోయే నా నామమును పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేస్తారు. శాంతి ఇచ్చేళ్తున్నాను, నా శాంతి మీకు ఇచ్చేళ్తున్నాను. ఆయన ఎలాంటి శాంతి ఇస్తాడో ఆలోచించండి ఒకసారి. చాలామంది వాళ్ళ మనశ్శాంతి లేదు, అది లేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది, క్లిష్టంగా ఉందని బాధపడుతున్నారు కదా. దేవుడు మనకు గొప్ప శాంతిని ఇవ్వబోతున్నాడు. యేసయ్య మనకి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన జీవితాల్లోనూ మన కుటుంబాల్లోనూ ఆశ్చర్యమైన సంగతులు చూసేటట్లుగా దేవుడు మన కనులు తెరవటమే కాదు, మనకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తను ఇచ్చాడు. అప్పుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో అదే చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్లకుండా తండ్రి నా నామను పంపబోయే పరిశుద్ధాత్మ కొరకు, తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. ముందు మనం తొందరపడి వెళ్ళిపోవటం కాదు, దేవుని యొక్క వాగ్దానాలు పొందాలి, దేవుని కృపను మనం పొందాలి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని పరిశుద్ధాత్మ అపోస్తుల వరకైనా, అది నా నామను విశ్వాసం ఉంచే ప్రతి వారికి ఇవ్వబడుతుందని చెప్పాడు. ఇవాళ కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే
అది అపోస్తుల వరకే ఇచ్చాడు అనేది కొంతమంది అపోహ. కానీ ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడుతుంది ఆయా సందర్భాల్లో. పూర్వకాలంలో ఇవ్వబడింది, అపోస్తుల కాలంలో ఇవ్వబడింది, నేటి దినాల్లో కూడా ఇవ్వబడుతుంది. లేకపోతే భారతదేశంలో అంటే మన దేశంలో, లేకపోతే ఇంకా రకరకాల దేశాల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి, దేవుని కార్యాలు చెప్పినటువంటి, దేవుని యొక్క సంఘాలు కట్టినటువంటి సేవకులు ఆ రాజకీయ కాలమాన పరిస్థితులు వాళ్ళకి తెలియవు. కానీ అక్కడ వారు అద్భుతమైన కార్యాలు దేవుడు వారికి నేర్పించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వారికి ఇవ్వబడింది. ఆత్మ వారిని నడిపించినట్లుగా వారు వెళ్ళి ప్రతికూల పరిస్థితుల్లో కూడా గొప్ప సేవ చేయగలిగారు. మరి వాళ్ళ మన జీవితంలో కూడా మనశ్శాంతి లేకో నెమ్మది లేకో పరిస్థితులు నిన్ను ప్రభావం చేసి కృంగజేస్తున్న పరిస్థితులు నీకు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించినట్లయితే ఆయన మీకు సమస్తము బోధిస్తారు, అన్నీ మీకు తెలియపరుస్తారు, తేటపరుస్తారు. అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా కృపావరాలు కూడా ఇవ్వబడినాయి. స్వస్థపరిచేవారం, ప్రవచించేవారం, ప్రార్థన చేసేవారం, విశ్వాసవరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇట్లాంటి అనేక ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక ఏ ఒక్కటో పట్టుకొని ఏదో నాకు లేదని బాధపడకుండా అన్నీ దేవుడు మనకు రివీల్ చేశాడని చెప్పాలి. ప్రత్యక్షపరిచాడు, ప్రతిదీ మన కోసం సిద్ధం చేసి పెట్టాడు. తల్లి కనుక తన పిల్లల కోసం ఎవరికి ఏది కావాలో సిద్ధం చేసినట్లుగా దేవుడు కూడా ఈ భూమి మీద ఈ జీవితంలోనూ పరలోక జీవితానికి కూడా కావలసినటువంటి అన్నీ మనకు సిద్ధం చేసి ఇచ్చాడు. కానీ మనమే ఆయన సరిగా అర్థం చేసుకోలేకో లేకపోతే అడగవలసిన అడగలేకో ఏవేవో అడిగి ఏదోదో చేసి మన జీవితాల్లో నష్టపోతున్నాం, కష్టాల పాలవుతున్నాం ప్రియులారా. కనుక ప్రభు తన శిష్యులతో చెప్పినట్లు ఈ మాటను మీరు గ్రహించుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. తండ్రి, నా నామన పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు, మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను శాంతిని మీకు ఇస్తున్నాను, నెమ్మదిని ఇస్తున్నాను. అది అడగండి, దేవా నాకు శాంతి ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. నా కుటుంబంలో గొప్ప ఈ కలతలు, కలవరాలు, కలహాలు పోయి మేమందరం కలిసిమెలిసి సంతోషంగా జీవించే సమయాలు మాకు ఇవ్వండి అని అడగండి. సంఘాల్లో అడగండి, సేవకులు అడగండి, విశ్వాసులు అడగండి, చుట్టుపక్కల ప్రదేశాలు అడగండి. నేను అడుగుతున్నాను, నేను ఎన్నో ప్రతికూలతల మధ్యలో దేవుని సేవ చేశాను, దేవుని సంఘం కట్టాను, దేవుని మందిరం కట్టబడింది. ఇవన్నిటి కారణం ఏంటంటే నా వలన అయితే ఏం కాదు. ఇక్కడ నేను దేవుణ్ణి అడిగాను, ప్రతి విషయంలో ప్రభు నాకు నెమ్మదినిచ్చాడు, చుట్టూ ఇప్పుడు నెమ్మదిచ్చాడు, సహకరించే మనుషుల్ని ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, దేవుని కృపను బట్టి మందిరం కూడా కట్టడానికి కృప చేశారు. ఇవన్నీ దేనివల్ల సాధ్యమైనంటే ప్రభువుని అడుగుదాం, మనకు అసాధ్యమైన వాటిని ప్రభు ద్వారా పొందుదాం. ఇంకొంచెం లోతుగా వెళితే యాకోబు తన పత్రికలో 1:17 మనందరికీ తెలిసిన మాటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. శ్రేష్టమైన ప్రతీవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరం, ఏది మిడిమిడి జ్ఞానం కాదు. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు, పరిపూర్ణంగా ఇస్తాడు. సగం స్వస్థత ఇవ్వడు, ఒక్కళ్ళు స్వస్థ వచ్చి ఒక్కళ్ళు రాకపోవడం ఉండదు, ఒక్కరిని వచ్చి ఒక్కరిని రాకపోవడం. రెండు కళ్ళు ఇచ్చేస్తాడు, రెండు కాళ్ళు ఇస్తాడు, నీ చేతులు బలపరుస్తాడు, నీ శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధమైనది జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. కాబట్టి తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటి శ్రేష్టమైన వరాలు, ఈవులు మీరు పొందాలి. ఎందుకంటే ఆయనలో ఏ చంచలత్వం లేదు, గమనావగమనం వల్ల కలిగే ఏ ఛాయ అయినా లేదు. ఈ ప్రయాణాల వలనో లేకపోతే కాలాలు మారిపోయినాయి, సంవత్సరాలు మారిపోయినాయి, జనరేషన్స్ మారి అవి మనకి, ఆయనలో ఎలాంటి చంచలత్వం లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో చదువుతాం కదా మనం 12:13 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన మనకు శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు, అసంపూర్ణంగా ఇవ్వడు. దీవించాడంటే పరిపూర్ణంగా దీవించేస్తాడు, కృప చూపాడంటే సంపూర్ణమైన కృపను కొమ్మరి చేస్తాడు అంతే. అందుకని దేవుని దగ్గర అడిగేటప్పుడు దేవా నాకు ప్రతి శ్రేష్టమైన ఈవునివ్వని అడగండి. పాలేంగిచో గారు ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆయన నేర్చుకున్న అనుభవాలు 4వ కోణం అనే పుస్తకంలో రాస్తూ ఆయన ఏమంటారంటే, దేవుణ్ణి ఆయన ఒకసారి అడగాల్సి వచ్చిందంట. తనకి సేవలో ఒక మంచి చదువుకోవడానికి ఒక టేబుల్, ల్యాంపు, ఒక సైకిల్, ఇట్లా కొన్ని కొన్ని
ప్రాథమిక అవసరతలో ఉన్న పరిస్థితులు అడుగు ఫస్ట్లో సేవ ప్రారంభం అడుగుతుంటే ఏమడగాలని దేవుడిని అడుగుతుంటే ఏ సైకిల్ కావాలి, ఎలాంటి ల్యాంప్ కావాలని దేవుడు అడిగాడంట. దీనికి అర్థం కాలేదు. ఏదో ఒకటి మనం అనుకుంటాం, మన తెలుగు తెలుగువారి ప్రాంత భాషలో చెబుతున్నాం, ఏదో ఒకటి డొక్కు సైకిల్ ఉన్నా పర్వాలేదు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అడిగాడంట, నీకు ఏ సైకిల్ కావాలి? సైకిల్ ఇమ్మంటున్నావు సరే, ఏ సైకిల్ కావాలి? ల్యాంప్ ఇమ్మంటున్నావు, ఏ బ్రాండ్ కావాలి? ఎస్ అని అడిగాడు. ఏ బ్రాండ్ కావాలో కూడా అడిగేశాడు. అప్పుడు ఆయన చెప్పేశాడు, గేర్ సైకిల్ కావాలి. ఆ రోజుల్లో ఆయన కాలంలో సైకిలే గొప్ప కదా, గేర్ సైకిల్ కావాలి, పలానా ఉడ్డుతో చేసినటువంటి శ్రేష్టమైన టేబుల్ కావాలి, ల్యాంప్ కావాలి, నాకు అవి సేవకు అవసరం, దయచేయని ప్రార్థన చేసినప్పుడు నమ్ముతారో. ఒక అమెరికన్ తన పని ముగించుకుని వెళ్ళిపోతూ తాను కొనుక్కున్న సైకిల్, తను చదువుకున్న టేబుల్ ల్యాంపు అమ్మటం ఎందుకులే, ఇక్కడ పాస్టర్ గారు సేవ చేస్తారని పిలిచి మరీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి అడిగినప్పుడు శ్రేష్టమైన వాటిని అడుగుదాం, శ్రేష్టమైన ఈవులను అడుగుదాం. మంచి కుటుంబం అడగండి, మంచి బిడ్డల్ని మనం అడగండి. దేవుణ్ణి అడిగాను నేను, వివాహం కానప్పటి నుంచి కూడా అడిగాను, మంచి కుటుంబం ఇవ్వయ్యాని అడిగాను. దేవుడు దయవల్ల మంచి కుటుంబం దేవుడిచ్చాడు, మంచి విశ్వాసం ఇస్తాడని ఆయనే వాగ్దానం చేశాడు. చక్కని విశ్వాసం దేవుడిచ్చాడు. ప్రియులారా, శ్రేష్టమైన ఇస్తాడు నా దేవుడు, శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు. సంపూర్ణమైన వరం ఉంది ఆయన దగ్గర, సంపూర్ణంగా ఇస్తాడు ఆయన ఏదిచ్చిన. ఆ సంపూర్ణమైన వరాలని, శ్రేష్టమైన ఈవుల్ని మీరు కూడా ఈరోజు నుండి స్వతంత్రించుకునడానికి అడగండి దేవుణ్ణి. శ్రేష్టమైన వాటిని అడగండి. నేను నీకేం చేయాలని ఆయన అడుగుతున్నాడు కదా, భర్తమైన అడిగినట్టు, లేక ఒక సొలోమోని అడిగినట్లు నిన్ను కూడా అడుగుతున్నాడు. దేవుడు సిద్ధంగా అడగండి. అసలు మీకు ఇవ్వబడుతుంది, యేసుప్రభు గారు స్వయంగా చెప్పిన మాటలు మనకు తెలియని విషయమేం కాదు. ఏమడుగుతాం మనం, ఏమడుగుదాం ఆలోచించండి. శ్రేష్టమైన వాటిని అడగండి, దేవుడు తప్పకుండా మీకు శ్రేష్టమైన ఈవులను ఇస్తారు. చివరిగా ఒక సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 17-20 వరకు కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపుడు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. ఆయన ఆ బలాతిశయమ చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా పెద్ద సంగతి, చాలా పెద్ద విషయం. ఆ వచనాలన్నీ కలిపి ఒకే వాక్యం, చాలా వచనాలు కలిసి ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి, మీ మనోనేత్రాలు వెలిగింపబడినట్లయితే, అంటే ఆయన బాహ్య నేత్రాలు అడిగాడు. ఈ రోజున మనం, దేవుడు మన కనులు తెరవాలి. దేని చూడాలి మనం? ఆశ్చర్యమైన సంగతులు చూడాలి దేవుణ్ణి, అద్భుతమైన వరాలు పొందాలి. దేవుని కృపను పొంది మీరంతా కూడా సంపూర్ణమైన నిశ్చయంతో ప్రభును సేవించాలి ఈరోజు మొదలుకొని. అందుకోసం మీ మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే, ఒకటి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ. మిమ్మల్ని పిలిచాడు కదా, ఎందుకు పిలిచాడు? ఇప్పుడు మనకు పిలుపులు వస్తాయి, మనకు కూడా. భోజనానికి పిలిచారా, లేకపోతే కాసేపు కనబడమని వెళ్ళమన్నారా, గృహ ప్రతిష్టకి పిలిచారా, శంకుస్థాపనకు పిలిచారా, పెళ్ళికి పిలిచారా అనేది మనకు అర్థమవుద్ది కదా. ఆహా, పెళ్ళి కాబట్టి ఒక రకంగా డ్రెస్సు, ఇంకో దానికైతే ఇంకో రకంగా సిద్ధపాటు కలిగి వెళ్తూ ఉంటాం. దానికి అవసరమైనటువంటి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా మనం సిద్ధం చేసుకుంటాం. ఎందుకు పిలువబడ్డామో మనకు తెలియాలి. పిలుపు వలన అలాగే దేవుడు కూడా మన పిలిచింది ఎందుకో, ఒక నిరీక్షణ కోసం పిలిచాడు. ఏంటి ఆయన నిరీక్షణ తెలుసా? పేతృపత్రికలు చదివితే మీకు అర్థమైంది. ఎందుకు ఆ నిరీక్షణ ఎలాంటిదంటే, ఎంత అద్భుతమైందంటే, మనల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎంత గొప్పదో పేతురు గారు తన పత్రికలో చెప్తారు. పేతురు అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలో 1 పేతురు పత్రిక 4:3-4 మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను.
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారందైన స్వాస్థ్యం. మన ఉన్న జీవితం ఇది క్షయమైపోయేది. ఇక్కడ ఉన్న ఆస్తులు స్వాస్థ్యాలు విడిచిపెట్టాలి. కానీ తరతరాలకుండే శాశ్వతమైన ఆశీర్వాదం పొందిన వారిలో మొట్టమొదటి వాడు అబ్రహాం అని చెప్తే, తరువాత దావీదు, వీరంతా శాశ్వతమైన ఆశీర్వాదం పొందారు. అబ్రహాం సంతతి నిరంతరం నిలబడుతుందని, ఆ దావీదు వంశస్థులు తప్పక ఒకడు రాజవుతాడని, ఇట్లాంటి శాశ్వతమైన ఆశీర్వాదాలు వాళ్ళు పొందారు. వాడబారిన స్వాస్థ్యాలు పొందారు. కాబట్టి మనల్ని కూడా పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడంటే, ఆ పరలోకంలో కడవరి కాలం మీద బయలుపరచబడటానికి సిద్ధంగా ఉన్న నిత్య రక్షణ, గొప్ప రక్షణ మీకు కలిగేటట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మీ పిలుపు నిరీక్షణతో కూడింది, అది అక్షయమైంది. రెండవ చూస్తే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయంను బట్టి విశ్వసించే మనయందు తను చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలి. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్లాంటిది? క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం. ఆయన అవమానపరిచారు, కొట్టారు, హింసించారు, చంపి సమాధి చేశారు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్న వాస్తవం ఇదే కదా. ఆయన చంపి సమాధి చేశారు, అయినా సరే ఎలా లేపాడు తెలుసా? 20వ వచనంలో చూస్తే, ఆ బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగంలో కూడా పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన హెచ్చించి కుడిపార్శి మందు కూర్చోబెట్టేటట్లుగా చేశాడు. అంత గొప్ప స్వాస్థ్యము దేవుడు మనకిస్తున్నాడు. అదే శక్తి నీలో కూడా కనపరచబడి నిన్ను కూడా మహిమతో లేపుతాడు. 3వ చూస్తే, నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ బలాతిశయం మనం తెలుసుకోవాలి. దేవుడు క్రీస్తును లేపటం ఎలాంటి బలం ఉపయోగించాడు? యేసయ్యను ఎంత అద్భుతంగా నడిపించాడు? చనిపోయిన వారు లేపటం దగ్గర నుంచి, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి తినేంతగా ఆశీర్వదించడం దగ్గర నుంచి చూసుకుంటూ వెళితే, ఆయన కొట్టారు, హింసించారు, నిన్ను అసలు ఈయన ఎలాంటి వాడు, ఈయన వడ్రంగవాని కుమారుడు కాదా, ఈయనకి ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఆయన అద్భుతమైనటువంటి సేవ జరిగించి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం కూడా తండ్రి నుండి పొంది, తాను వెళుతూ వెళుతూ శిష్యులను బలపరిచి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి, ఇవాళ మనమందరం కూడా ఇన్ని గొప్ప స్వాస్థ్యాలు పొందటానికి, ఇంత గొప్ప దీవెలు పొందటానికి దేవుడు ఆ గొప్ప కృపను మనకిచ్చాడు గనక ఇది మీరు తెలుసుకోవాలి. గొప్ప ప్రభావంతో నిన్ను నీ బంధకాల నుంచి, నీ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించి, నీవు అందరి చేత నిరాకరించబడి తృణీకరించబడి నీ జీవితాన్ని తొలగించి, అందరూ సిగ్గుపడే విధంగా అందరికంటే పై స్థానం దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుడు నీకు ఇవ్వగలిగిన స్వాస్థ్యం. మరి దానికోసం అడగకుండా చిన్న చిన్న విషయాలతో సరిపెట్టుకోవద్దు. ప్రభుని అడగండి, ప్రభు కృప పొందండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపి, పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ప్రతివారు పొంది నీ కృపలో దీవించబడే భాగ్యం ఇచ్చి, ఈ మాటలు ఆలకిస్తున్న వారందరి జీవితాల్లో ఒక అద్భుతమైన క్రియ జరిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.